पश्चिम गोदावरी जिला भीमवरं टीडीपी कार्यालय में जगनासुरा अविनीति नेर राक्षसुडु कार्यक्रमानी जिला इंचार्ज तोट सीता रामलक्ष्मी आध्वर्यं में निर्वहिंचारु। ई संदर्भंगा वारु जगन पै तीव्र विमर्शलु गुप्पिंचारु। संक्षेम पदकालकु 2 लक्षल पै चेलुकु ఖర్చు పెట్టని చెబుతున్న జగన్ 7.5 లక్షల అప్పులు ఎలా చేశారని ప్రశ్నించారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ కార్యాలయంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జగనాసుర రాక్షస అవినీతి పాలనపై అందరూ కూడా దానిపై నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు। దాని గురించి మనతో ఉన్న నాయకులను అడిగి తెలుసుకుందాం। సీతారామ లక్ష్మి గారు, అసలు దేని కోసం ఇది ఈ రోజు అవినీతి రాక్షస పాలనని మీరు ప్రపోజల్ పెట్టారు? అవినీతి పాలన అంటే కూడా చాలా చిన్నది ఉద్యమం అనుకుంటున్నాను నా ఉద్దేశంలో। ఎందుకంటే దాదాపుగా ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో 4 సంవత్సరాల కాలంగా పరిపాలన చేస్తున్నారు రాష్ట్రంలో, ప్రజలందరూ కూడా గౌరవ చూస్తున్నారు, గమనిస్తున్నారు కూడా। ఇది మరి 4 సంవత్సరాల కాలంగా మరి అభివృద్ధి ఏది, రోడ్లు ఏవి, అలాగే మరి డెవలప్మెంట్ ఏది, పరిశ్రమలు ఏవి, మనకేం కనపడుతుంది? ఎక్కడ చూసినా నేర చరిత్రే కనపడుతుంది। ప్రజావేదిక కూల్చి ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదిక కూల్చి వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడు ముఖ్యమంత్రి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పుకోవచ్చు। ఆయన ప్రజావేదిక కూల్చి ప్రజల్లో అడుగుపెట్టి పరిపాలన చేస్తున్న ఇంకొకటి కూడా ఉంది ఆయనకి చరిత్ర, 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చిన ముఖ్యమంత్రి, అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రేటే చెప్పుకోవాలంటే। శివగారు మీరు చెప్పండి, జగనేనే మా లక్ష్యం మా బలం అంటూ కూడా ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్లు అంటేస్తున్నారు। ఆ స్టిక్కర్లు కూడా మాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది, 1 కోటి మంది పైగా కూడా మాకు మిస్డ్ కాల్స్ అయి ఇచ్చారు। అంటే ఈ సర్వేలో మేము ఆల్రెడీ ఒక విజయం సాధించామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు। దీన్ని ఏ విధంగా చూడవచ్చు? వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు నమ్మి వాళ్ళకి ఓటు వేసి అధికారాన్ని ఇచ్చారు। వాళ్ళు అధికారం వచ్చాక వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి। ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది, పండిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు, మద్దతు ధర లేదు, అలాగే ఏ విధంగా కొంటున్నారు కొన్నదానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, రైతులు తీరని అవస్థలు పడుతున్నారు, రైతుల బాధలు వర్ణాతీతం, అలాగే గ్రామాలలో ఎక్కడ పట్టణాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, అట్లాగే ఆక్వా ప్రాంతంలో కూడా పవర్ ట్యారిఫ్ పెంచడం, పవర్ కట్లతోటి ఆ పరిశ్రమ అంతా కూడా కుంటుపడిన పరిస్థితి, అట్లాగే ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు ఇబ్బంది పడుతుంది, కారణం ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ఈ విధంగా అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి వీళ్ళు మేము గొప్పగా సాధించింది అన్నది చెప్పుకునే పరిస్థితి ఏమీ లేదు సార్. సార్ గారు మీరు చెప్పండి, Y0 175 అంటున్నారు, ఇప్పుడు ప్రజల తీర్పు కూడా మాకే అనుకూలంగా ఉందంటున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో ఇప్పటి నుంచి కూడా మాకు ప్రజలందరూ కూడా మద్దతు ఉన్నామోలనే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కానీ ప్రతిపక్షాలే కావాలని దీన్ని టార్గెట్ చేసి ప్రజలని ఇబ్బంది పాలు చేసేటట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వారు మా నమ్మకం నీవే అని చెప్పి స్టిక్కర్లు అంటించారు ప్రతి ఇంటికాడ, కానీ ఆ స్టిక్కర్లు అంటించినటువంటి గృహ యజమానులు చెప్తున్నారు ఇది మా అనుమతి లేకుండా వాళ్ళు రాత్రిపూట అంటించారు. మాకు మాకు నమ్మకం ఉంటే మేము అంటించాలి జగనన్న మా మీద మా నమ్మకం అని, ఆయన వచ్చి నా నమ్మకం జగన్ అని చెప్పి మా ఇంటికి అంటించడంలో అర్థం లేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏదో 1 కోటి మంది మాకు మిస్డ్ కాల్ ఇచ్చారంటే వాళ్ళందరూ కూడా ఆ మిస్డ్ కాల్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి అనుకూలని ఎక్కడ అనుకోకర్లేదు. ప్రతి గృహిణి కూడా ఈ రోజున ఈ అధిక ధరల మీద నిత్యావసర ధరల నుండి, పెట్రోల్ డీజిల్ ధరల నుండి, గ్యాస్ ధరల నుండి అన్ని రకాల వస్తువులు, ఇంటి పన్ను పెంచారు, అలాగే కరెంటు ఛార్జీలు ఈ 4 ఏళ్ళలో 7 సార్లు పెరిగినాయి. అందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితోటి ఈ ప్రభుత్వం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా అటు రజనీకాంత్, ఇటు బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళందరూ ఎన్ని పోటు పొడిసి ఇప్పుడు ఎన్టీఆర్కి శత జయంతి అటు భారతరత్న ఇవ్వాలని అంటున్నారని నిన్న కొడాలి నాని కానీ అటు అంబటి రాంబాబు కానీ విమర్శించారు తీవ్రంగా. ఇప్పుడు అంబటి రాంబాబు అన్నాడంటే వేరు, కొడాలి నాని వెన్నుపోటు జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు? అసలు ఆ మాట అంటాక అతను అర్హుడా? ఆ వెన్నుపోటు ఎలా జరిగింది, వెన్నుపోటు అది మరి పార్టీని పరిరక్షించుకోవడం అనేది మరి పొరుగు రాష్ట్రంలో ఉన్న మరి ఒక మాజీ మంత్రి గారు చెప్పడం జరిగింది, కూడా ఉన్న వాళ్ళ మాటలు వినాలి కానీ ఇప్పుడు కొడాలనా అని ఏదైతే ఆవేళ మరి ఇక్కడ కూడా ఉండి వెన్నుపోటు జరిగింది అంటున్నాడు. అసలు అతను మనిషిలాగా ఎవరు కూడా చూడరు. ముఖ్యంగా
పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే సంవత్సరానికి ఇంచుమించుగా 85,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ఆంధ్రప్రదేశ్. మరి బడ్జెట్లో ఇవన్నీ చూపిస్తున్నారంటే ఏమి చూపించడంలా? ఎమ్మెల్యే ఎంపీలకి లబ్ధి చేకూరేలాగా ఈ కంపెనీలు పెట్టి ఇవన్నీ కూడా చేసి ప్రజల్ని దోసుకు తినడం దీనేమంటారు? రక్త చరిత్ర కాదా ఇది? నా ఇది అవినీతి చరిత్ర కాదా? ఇటువంటివన్నీ కూడా పరిపాలన ఉన్నదంటే ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు గారు రాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏం పనిలేదు. మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందని ప్రజలందరూ ఒకసారి గమనించాలి. గమనించి రానున్న రోజుల్లో నేను కళ్ళు ఒక్కసారి, అప్పుడు కూడా మేము చెప్పాము, ఒక్క నిమిషం ఆలోచించి ఓటు చేయండి అమ్మా, మీరు లేదా 5 సంవత్సరాలు శిక్ష పడుతుంది, ఒక్కరోజు తప్పు 5 సంవత్సరాల శిక్ష అని. ఇప్పుడైనా ప్రజలు కళ్ళు తీర్చుకొని ఈ రక్త చరిత్రకి శరమగీతం పాడి మంచి మంచి పరిపాలన తీర్చుకొని మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకుంటారని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఇదే లక్ష్యంతో ప్రజలందరికీ మమేకం చేయడానికి మేము నాయకులందరం, టీడీపీ నాయకులందరం ముందుకు వెళుతున్నామని తెలియ విద్యుత్ ఘాతుకంతో గ్రేహౌండ్స్ కాన్స్